భారతదేశ మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావు శత జయంతి వేడుకలను బోయినపల్లి మండల కేంద్రం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి ఆధ్వర్యంలో భారతదేశ మాజీ ప్రధాని పివి నరసింహారావు శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు భారతదేశానికి ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉయ్యల శ్రీనివాస్, బోయినం ఎల్లేష్, కౌడగాని వెంకటేష్, నాగుల వంశీ, కట్టబాబు శ్రీనివాస్, శాలివాహన లచ్చయ్య, ఏనుగుల ప్రశాంత్ గోపాల్ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, పివి నరసింహారావు హమారా హై, హమారా హై, హమారా హై, పివి నరసింహారావు హమారా హై, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, పివి నరసింహారావు హమారా హై, హమారా హై. బోయినపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ భూమి పుత్రుడు అలాగే తెలంగాణ జిల్లాలోని మన కరీంనగర్ జిల్లా వాస్తవులైన మాజీ ప్రధానమంత్రి అలాగే మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఎందుకంటే పివి నరసింహారావు గారు క్లిష్ట పరిస్థితుల్లో ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు మన భారతదేశాన్ని ప్రపంచ పటాలలో ముందుంచడంలో తన ఎంతో కృషి చేసినారు. ఎందుకంటే ఈరోజు మన కరీంనగర్ జిల్లానే చూసుకుంటే కరీంనగర్ నుంచి నిజామాబాద్ రైలు కానీ అలాగే ఎస్ఆర్ఎస్పీ నుంచి మిడ్ మేనేజర్ దాకా వరద కాలువ నిర్మాణం కూడా ఆ రోజు పివి నరసింహారావు గారు కృషి చేయడం వల్లనే ఈరోజు జరిగింది. ఎందుకంటే దేశంలో కూడా ఎన్నో సంస్కరణలు తెచ్చి మన ప్రధానమంత్రి మొన్నటిదాకా ఉన్న మన్మోహన్ సింగ్ గారు కూడా ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో కూడా తను ఆర్థిక సంస్కరణలకు ఎన్నో ఈ దేశంలో తీసుకొచ్చి ఈరోజు మన భారతదేశాన్ని అగ్రగామంలో ఉంచడంలో పివి నరసింహారావు గారి కృషి ఎంతో అభినందనీయం. ఈ సందర్భంగా పివి నరసింహారావు గారికి ఈరోజు బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనమైన నివాళులు అర్పించుకుంటున్నాను.